పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలంలో ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరిమరాధ మాట్లాడుతూ టీడీపీ వైసీపీ రెండు పార్టీలు కలిసికొట్టుగా బీజేపీ పార్టీని ఓడించడానికి ఒకటిగా పనిచేశాయని అయినప్పటికీ మోడీ సంక్షేమ పథకాలు వివరిస్తూ తమ వంతు కృషి చేశామని తెలిపారు. మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నిలబెట్టడం ఎంతో ఉత్సాహంగా కార్యకర్తలందరూ కూడా తన ప్రచారాన్ని ప్రతి గడపకి మోడీ గారు చేసిన అభివృద్ధి పథకాలను చేరవేయడం ప్రజలు కూడా ఎంతో సానుభూతితోటి తప్పకుండా మరి మోడీ గారికి ఓటేస్తాం భారతీయ జనతా పార్టీ ఓటేస్తాం జరిగింది. మరి కొవ్వూరు కాన్స్టిట్యూన్సీలో ఒక ముఖ్యమైన వాతావరణం ఏంటంటే కొవ్వూరులో 23వ వార్డు మున్సిపల్ వార్డుకి జరిగిన ఎన్నికల్లో అయితే ఇక్కడ ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ భారతీయ జనతా పార్టీ మీద కలిసి పోటీ చేయడం మరి కొత్త సంస్కృతికి దారితీస్తుంది. అంటే భారతీయ జనతా పార్టీ బలం బలపడుతుందనే దానికి ఒక తారకాణం. రాబోయే రోజుల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా 2024లో భారతీయ జనతా పార్టీ తప్పకుండా అధికారంలో వస్తుంది. ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అనేక పథకాలు సామాన్యులందే పథకాలకి ప్రజలు తప్పకుండా నరేంద్ర మోడీ గారిని ఆదరించి ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఓటేస్తుంది. ఆ దిశగా ప్రతి కార్యకర్త కూడా మరి 2024 సమాజంలో ఏదైతే ఈ రోజు కొవ్వూరు చాకల్లో జరిగిన ఎన్నికల్లో జరుగుతున్న వాతావరణంలో మరి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ భారతీయ జనతా పార్టీ ఉంటే మరి ప్రతి అన్ని పార్టీలకు కూడా మరి అన్ని పార్టీలు కూడా కలిస్తే కానీ భారతీయ జనతా పార్టీ ఓడించలేమన్న సంకల్పంతో ఈ రోజు ప్రధానమంత్రి వస్తే రాబోయే రోజుల్లో తప్పకుండా 2024లో భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుందని విశ్వసిస్తున్నాం. ఇక్కడ ఈ వార్డులో కూడా అమ్మాయి ధనలక్ష్మి తప్పకుండా గెలుస్తుందని ఆశిస్తున్నాం. ప్రజలకి దాదాపుగా ప్రతిరోజు ప్రతి ఓటర్ని 5 సార్లు కలిసి నరేంద్ర మోడీ గారు దాదాపుగా సామాన్యులకు అందించి అన్ని పథకాలు వివరించడం మరి జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఓటేస్తానని ముందుకు రావడం ఈరోజు మరి పోలింగ్ అక్కడ పోలింగ్ జరుగుతుంది. ఎప్పటికప్పుడు మా అభ్యర్థి గెలుస్తారని ఆశిస్తున్నాం. జై హింద్ భారత్.